హాయ్ ఫ్రెండ్స్, మన కంటి కనిపించేది మాత్రమే ప్రపంచం అనుకుంటాం, కానీ మన కంటి కనిపించకుండా మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటుంది. మన కంటి కనిపించకుండా మన చుట్టూ ఎవ్రీ సెకండ్ కూడా కొన్ని ఎనర్జీలు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ని మైక్ రికార్డ్ చేస్తుంది. అలా రికార్డ్ అయినా ఆ వాయిస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్లో కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బైనరీ ఇన్ఫర్మేషన్గా చేంజ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎనర్జీ రూపంలో మన ఫోన్ నుండి దగ్గరలో ఉన్న కమ్యూనికేషన్ టవర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నుండి టవర్కి ట్రాన్స్ఫర్ అవుతున్న ఆ ఎనర్జీ మన కంటి కనిపించదు. సో ఇలాంటి చాలా ఎనర్జీలు మన చుట్టూ ఉండి మన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానికి కారణం కూడా ఆ ఎనర్జీనే. అయితే రాత్రిపూట మనం ఈ ప్రపంచాన్ని చూడలేం, కానీ కొన్ని జంతువులు మాత్రం చీకట్లో కూడా ఈ అందమైన ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూడగలవు. అవి అలా చూస్తున్నాయంటే దానికి కారణం కూడా ఆ ఎనర్జీనే. అలాగే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఈ మోడర్న్ టెక్నాలజీ కూడా ఆ ఎనర్జీ మీద బేస్ అయ్యే వర్క్ చేస్తుంది. కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టీవీ, రేడియో, ఏరోప్లేన్, సబ్మెరీన్స్ ఇలాంటివన్నీ కూడా దాని మీద బేస్ అయ్యే వర్క్ చేస్తున్నాయి. అలాగే మన చుట్టూ ఉన్న చెట్లు పెరగడానికి, మనకి ఫుడ్ దొరకడానికి, అలాగే జీవం పుట్టడానికి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రపంచాన్ని నడిపిస్తుందే ఆ ఎనర్జీ. అయితే ఇప్పటివరకు చెప్పిన ఈ ఎనర్జీ అనేది కొన్ని తరంగాల రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని వేవ్స్ రూపంలో మన చుట్టూ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ వేవ్స్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. అయితే ఈ వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తున్న ఆ ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలనే ఈ ప్రపంచం రన్ అవుతుంది. సో మన కంటి కనిపించకుండా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వీడియో కంప్లీట్ అయ్యాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాయిని మనం ఒక చెరువులో వేశాక రాయి పడిన ప్లేస్ మొత్తం వేవ్స్లో వస్తూ ఉంటుంది. అంటే రాయి పడిన ఏరియాలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నీ వైబ్రేట్ అవుతూ అలా వేవ్స్లో ఫామ్ అయ్యి వాటర్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ వేవ్స్ని మెకానికల్ వేవ్స్ అంటాం. ఈ మెకానికల్ వేవ్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వీటికంటూ ఒక మీడియం కావాలి. అంటే సాలిడ్స్ కానీ, గ్యాసెస్ కానీ, లిక్విడ్స్ కానీ, లేదంటే ప్లాస్మా కానీ ఇలాంటి ఉండాలి. ఇలాంటి ఉన్నప్పుడు మాత్రమే మెకానికల్ వేవ్స్ ఫామ్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తూ ఉంటాయి. అలా మెరుపులు వచ్చేటప్పుడు చాలా పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే సౌండ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ సౌండ్ వేవ్స్ రూపంలో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వాటికి ఒక మీడియం కావాలి, అదే గాలి, అంటే ఎయిర్. ఎయిర్ ఉంటేనే సౌండ్ అనేది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఎలాంటి ఎయిర్ లేకపోతే అప్పుడు సౌండ్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో ఈ కారణం వల్ల స్పేస్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో ఎలాంటి గాలి ఉండదు కాబట్టి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి, కానీ వీటికి మీడియం లాంటివి ఏమీ అవసరం లేదు. మీడియం ఉన్నా మీడియం లేకపోయినా ఇవి మాత్రం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలవు. అయితే వేవ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. వేవ్స్ అనేవి అప్ అండ్ డౌన్స్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అయితే ఈ అప్స్ని క్రస్ట్ అంటాం, అలాగే ఈ డౌన్స్ని ట్రఫ్స్ అంటాం. ఒక క్రస్ట్కి మరో క్రస్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. అయితే ఇలాంటి వేవ్ లెంత్స్ అనేవి ఒక సెకండ్కి ఒకటే వస్తే దాన్ని మనం సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒకవేళ ఒక సెకండ్కి 10 వేవ్ లెంత్స్ కంప్లీట్ అయితే దాన్ని మనం 10 ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ విధంగా ఒక సెకండ్కి ఎన్ని వేవ్ లెంత్స్ కంప్లీట్ అయితే అంత ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీని మనం హెడ్జెస్లో కొలుస్తూ ఉంటాం. 10 ఫ్రీక్వెన్సీని 10 హెడ్జెస్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఎం రేడియోలో సాంగ్స్ వింటున్నప్పుడు 98.1 ఎఫ్ఎం, ఇది చాలా హార్డ్ గురు ఇలా వింటూ ఉంటాం. అక్కడ 98.1 అంటే దాని మీనింగ్ ఆ ఎఫ్ఎం స్టేషన్ నుండి రేడియో వేవ్స్ అనేవి 98.1 మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయని. అంటే ఒక సెకండ్కి 981,00,000 వేవ్స్ అనేవి ఆ ఎఫ్ఎం స్టేషన్ నుండి రిలీజ్ అవుతున్నాయని. అంటే ఆ స్టేషన్ అనేది ఆ ఫ్రీక్వెన్సీ మీద రన్ అవుతుందని. సో ఈ విధంగా ఒక సెకండ్కి ఎన్ని వేవ్ లెన్స్ కంప్లీట్ అయితే అంత ఫ్రీక్వెన్సీ అంటాం. అయితే వేవ్ లెంత్ తక్కువగా ఉంటే అప్పుడు ఆ వేవ్స్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే, అంటే పెద్దగా ఉంటే, అప్పుడు ఆ వేవ్స్కి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఇది బాగా అర్థం కావడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోప్ని ఇద్దరు పర్సన్స్ ఊపుతూ ఉన్నప్పుడు ఆ రోప్ అనేది వేవ్స్లో ఊగుతూ ఉంటుంది. వాళ్ళు తక్కువ ఎనర్జీని యూజ్ చేసి ఆ తాడ్ని ఊపితే ఆ తాడ్ యొక్క వేవ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అంటే వేవ్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అదే ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేసి, అంటే
ఎక్కువ ఎనర్జీని యూస్ చేసి ఆ థాట్ని ఊపితే అప్పుడు ఆ వేవ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అంటే ఎక్కువ ఎనర్జీని యూస్ చేసినప్పుడు వేవ్ లెంత్ అనేది చిన్నగా ఉంది, అంటే ఆ వేవ్స్లో ఎనర్జీ ఎక్కువగా ఉంది. అలాగే తక్కువ ఎనర్జీని యూస్ చేసినప్పుడు వేవ్ లెంత్ అనేది పెద్దగా ఉంది, అంటే ఆ వేవ్స్లో ఎనర్జీ తక్కువగా ఉంది. సో ఇక్కడ వేవ్ లెంత్ ఎంత చిన్నగా ఉంటే ఆ వేవ్స్కి అంత ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఒకవేళ వేవ్ లెంత్ పెద్దగా ఉంటే ఆ వేవ్స్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. సరే, మనం డిస్టెన్స్ని కొలవాలంటే కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్ ఇలాంటి పదాలను యూజ్ చేస్తాం. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెంత్ని కిలోమీటర్స్ నుండి పికోమీటర్స్ వరకు మెజర్ చేస్తూ ఉంటారు. కిలోమీటర్స్ అంటే మనకు ఐడియా ఉంటుంది, కానీ పికోమీటర్స్ అంటే ఏంటో సరిగా ఐడియా ఉండదు. సో అసలు ఎంతకీ ఈ పికోమీటర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ పికోమీటర్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఒక కిలోమీటర్ ఎంత ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది. ఆ కిలోమీటర్ని 1000 భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఒక భాగం ఎంత ఉంటుందో ఆ ఒక్క భాగాన్ని మీటర్ అంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక గిటార్ ఎంత పొడవు ఉంటుందో ఆ పొడవుని ఒక మీటర్ అంటాం. అలాగే ఒక మీటర్ని 100 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం ఎంత ఉంటుందో దాన్ని ఒక సెంటీమీటర్ అంటాం. అంటే మన చేతి వేలికి ఉన్న గోరు ఎంత సైజులో ఉంటుందో ఆ లెంత్ని ఒక సెంటీమీటర్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఒక పెన్సిల్ డయామీటర్ సైజుని ఒక సెంటీమీటర్ అంటాం. అలాగే మన సెట్కి ఉన్న బటన్ సైజుని కూడా ఒక సెంటీమీటర్ అంటాం. అయితే ఆ సెంటీమీటర్ని 10 భాగాలుగా చేస్తే దాంట్లో ఒక భాగం ఎంత ఉంటుందో ఆ ఒక్క భాగాన్ని ఒక మిల్లీమీటర్ అంటాం. అంటే బాగా దలసరిగా ఉన్న ఒక పేపర్ థిక్నెస్ సైజుని, అలాగే ఒక డెబిట్ కార్డ్ థిక్నెస్ సైజుని ఒక మిల్లీమీటర్ అంటాం. అదే ఒక మిల్లీమీటర్ని 10 లక్షల భాగాలుగా డివైడ్ చేస్తే వాటిలో ఒక భాగం ఎంత ఉంటుందో దాన్ని మనం ఒక నానోమీటర్ అంటాం. మిల్లీమీటర్ అంటేనే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటిది మిల్లీమీటర్ని 10 లక్షల భాగాలకు చేస్తే అది ఎంత చిన్నగా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. మన డిఎన్ఏ మాలిక్యూల్ ఎంత సైజులో ఉంటుందో ఆ సైజుని ఒక నానోమీటర్ అంటాం. ఇంకా చెప్పాలంటే మన తల వెంట్రుక థిక్నెస్ని 100 భాగాలకు చేస్తే వాటిలో ఒక భాగం ఎంత సైజులో ఉంటుందో ఆ సైజుని ఒక నానోమీటర్ అంటాం. అలాగే ఒక నానోమీటర్ని 1000 భాగాలకు చేస్తే వాటిలో ఒక భాగంని ఒక పికోమీటర్ అంటాం. అంటే ఈ పికోమీటర్ ఎంత చిన్నగా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఒక యాటంలో ఉన్న ప్రోటాన్, న్యూట్రాన్ ఎంత సైజులో ఉంటాయో ఆ సైజుని ఒక పికోమీటర్ అంటాం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి అంత చిన్న సైజు నుండి కొన్ని లక్షల కిలోమీటర్ సైజులో ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ బట్టి, అలాగే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఒక వేవ్ లెంత్ యొక్క డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ నుండి 1 మీటర్ వరకు ఉంటే ఆ వేవ్స్ని రేడియో వేవ్స్ అంటాం. ఇవి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ సైజు నుండి మన ఎర్త్ డయామీటర్ సైజు కంటే చాలా పెద్దగా ఉంటాయి. మన ఎర్త్ యొక్క డయామీటర్ 12,742 కిలోమీటర్లు. అలాంటిది ఈ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇవి ఎంత పెద్దగా ఉంటాయో ఒకసారి థింక్ చేయండి. ఈ వేవ్స్ని కమ్యూనికేషన్ యూజ్ చేస్తారు, అలాగే సబ్మెరైన్స్, ఏరోప్లేన్స్, అలాగే ఎఫ్ఎం రేడియోస్ ఈ వేవ్స్ ఆధారంగానే పనిచేస్తూ ఉంటాయి. అదే ఒకవేళ వేవ్ లెంత్ అనేది 1 మీటర్ నుండి 1 మిల్లీమీటర్ లోపు ఉంటే ఆ వేవ్స్ని మైక్రోవేవ్స్ అంటాం. ఇవి ఒక గిటార్ సైజు నుండి ఒక ఇసుక రేణువు ఎంత సైజులో ఉంటుందో అంత సైజు వరకు ఈ వేవ్స్ ఉంటాయి. శాటిలైట్స్, వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా ఈ వేవ్స్ ఆధారంగానే పనిచేస్తూ ఉంటాయి. అదే ఒకవేళ వేవ్ లెంత్ యొక్క డిస్టెన్స్ 1 మిల్లీమీటర్ నుండి 700 నానోమీటర్స్ వరకు ఉంటే ఆ వేవ్స్ని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం. ఒక పెన్సిల్ లెడ్ సైజు నుండి ఒక బ్యాక్టీరియా అంత సైజులో ఈ వేవ్స్ ఉంటాయి. నైట్ విజన్ గాగుల్స్, రిమోట్స్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే రాత్రిపూట సంచరించే జీవులన్నీ కూడా ఈ వేవ్స్ వలనే చాలా స్పష్టంగా చూడగలవు. వేవ్ లెంత్ అనేది 700 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని విజిబుల్ లైట్ అంటాం. బ్యాక్టీరియా సైజు నుండి ఒక వైరస్ అంత సైజులో ఇవి ఉంటాయి. ఈ విజిబుల్ లైట్ వేవ్స్ ఆధారంగా ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అలాగే లేజర్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా ఆ విజిబుల్ లైట్ వేవ్స్నే రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిలో కూడా వేవ్ లెంత్ బట్టి, అలాగే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి ఈ విజిబుల్ లైట్ని 7 టైప్స్గా డివైడ్ చేశారు. అవే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే ఆ వేవ్స్ని రెడ్ కలర్ అంటాం. అంటే రెడ్ లైట్కి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అలా వేవ్ లెంత్ తగ్గుతూ విజిబుల్ లైట్లో అతి చిన్నగా ఉండే వేవ్స్ని వైలెట్ అంటాం. వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రెడ్తో పోల్చుకుంటే వైలెట్ యొక్క వేవ్ లెంత్ అనేది చిన్నగా ఉంది కాబట్టి. సరే, వేవ్ లెంత్ అనేది 10 నానోమీటర్స్ నుండి 400 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని అల్ట్రా వైలెట్ లైట్ అంటాం. దీన్నే మనం యూవీ లైట్ అని, లేదంటే యూవీ రేస్ అని చెప్తూ ఉంటాం. సరే, వేవ్ లెంత్ యొక్క డిస్టెన్స్ 0.01 నానోమీటర్స్ నుండి 10 నానోమీటర్స్ వరకు ఉంటే ఆ వేవ్స్ని
ఎక్స్రేస్ అంటాం. ఈ వేవ్స్ యొక్క సైజ్ ఎంత చిన్నగా ఉంటుందంటే ఒక యాటమ్ ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఈ వేవ్స్ ఉంటాయి. ఈ వేవ్స్ ని ఎక్స్రే స్కానింగ్లో అలాగే ఎయిర్పోర్ట్స్లో లగేజ్ స్కానింగ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మెడికల్ ఫీల్డ్స్లో అలాగే సెక్యూరిటీ ఫీల్డ్స్లో ఈ ఎక్స్రే వేవ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్స్రే వేవ్స్ తర్వాత మరొక వేవ్స్ ఉంటాయి. ఇవి అన్నిటికంటే చాలా డేంజరస్, అలాగే అన్ని వేవ్స్ కంటే ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. అవే గామా రేస్. 0.01 నానోమీటర్స్ కంటే తక్కువగా ఉన్న వేవ్స్ని గామా రేస్ అంటాం. వీటి యొక్క వేవ్ లెంత్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అంటే పికోమీటర్స్లో ఉంటుంది. ఒక యాటంలో ప్రోటాన్స్ ఎంత సైజులో ఉంటాయో అంత చిన్నగా ఈ వేవ్స్ ఉంటాయి. సరే, మెకానికల్ వేవ్స్ అనేవి కొంతవరకు మాత్రమే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలవు, అలాగే కొంత స్పీడ్లో మాత్రమే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయగలవు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అలా కాదు. వీటి ఎనర్జీ చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మీరు లైట్ స్పీడ్ కోసం వినే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా లైటే. అంటే ఈ వేవ్స్ అనేవి లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో అంత స్పీడ్గా ట్రావెల్ చేస్తాయి. అంటే వీటిలో ఇన్ఫర్మేషన్ అలాగే ఎనర్జీ అనేది లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అదే స్పీడ్తో మనం మన భూమి చుట్టూ ట్రావెల్ చేస్తే ఒక సెకండ్లో భూమి చుట్టూ కంప్లీట్గా 7 టైమ్స్ తిరిగి రావచ్చు. అంత స్పీడ్గా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ వేవ్స్ అన్నింటినీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న విజిబుల్ లైట్ అనే ఒక చిన్న పార్ట్ని మాత్రమే మనం చూడగలం. మిగతా వేవ్స్ ఏవి కూడా మన కంటికి కనిపించవు. అంటే మన ఐస్ అనేవి కొంత ఫ్రీక్వెన్సీలో ఉన్న వేవ్స్ని మాత్రమే చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మిగతా వేవ్స్ని మన కళ్ళు చూడలేవు. కానీ మిగతా జంతువులు వీటిలో కొన్ని రకాల వేవ్స్ని చూడగలవు. ఈ కారణం వల్లనే రాత్రిపూట కొన్ని జంతువులు చీకట్లో కూడా చాలా స్పష్టంగా చూడగలవు. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ట్రాన్స్ఫర్ అయ్యే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది. అంటే గామా రేస్, ఎక్స్రేస్, యూవీ రేస్ వీటి వల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. కానీ కొన్ని రకాల పక్షులు లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల మొబైల్ టవర్స్ నుండి అలాగే సెల్ ఫోన్స్ నుండి రిలీజ్ అవుతున్న వేవ్స్కి పక్షులు చనిపోతూ ఉంటాయి. అయితే సన్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి మన భూమి యొక్క అట్మాస్ఫియర్ దగ్గరే ఆగిపోతూ ఉంటాయి. అంటే మన భూమి లోపలికి ఎంటర్ కావు. అంటే డేంజరస్ వేవ్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్ దగ్గరే ఆగిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనం చాలా సేఫ్గా ఉంటున్నాం. అదే ఒకవేళ అట్మాస్ఫియర్ని దాటుకొని హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ కనుక వచ్చాయంటే ఇంకా మన స్కిన్ మొత్తం మాడిపోతూ నల్లగా మారి భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. నార్మల్గా ఆఫ్టర్నూన్ టైంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే మన శరీరం మొత్తం కాలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో మన అట్మాస్ఫియర్ని దాటుకుంటూ కొన్ని వేవ్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి. అంటే అల్ట్రావైలెట్ బి రేస్ అలాగే అల్ట్రావైలెట్ సి రేస్ అనేవి మన అట్మాస్ఫియర్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఈ వేవ్స్ అనేవి మన స్కిన్కి తగలటం వల్ల మన స్కిన్ అనేది ఎర్రగా మారిపోవటం, ర్యాషెస్ రావటం, అలాగే చర్మం మొత్తం వేడిగా కాలుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రేస్ వల్లనే ఇంతలా అవుతుందంటే అన్నిటికంటే ఎంతో హై ఎనర్జీని కలిగి ఉన్న గామా రేస్ అనేవి మన స్కిన్ను తాకితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగేటప్పుడు ఈ గామా రేస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ గామా రేస్ అనేవి క్యాన్సర్ని కూడా చంపగలవు. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ గామా రేస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.